टू मै चैनल गौतास किचन एंड गार्डन मैं फिश करी चेद्दामंडी। फिश करी लो टामरिंड ज्यूस तोनी इंका मामिडिकायलु वेसी चेद्दाम। अदि ओक वैरायटी टेस्ट उंटदी। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चेप्पाम। फिश करी की कावाल्सिन ऐटम्स अंडी, फिश 1 केजी तीसुकुन्नानु। आनियन फ्राई कोसम तीसुकुन्नानु, ओक पेद्द आनियन तीसुकुन्नानु। इदि ओक आनियन ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాను। ఇది మెంతులు ఇంకా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను। ఇది డ్రై కోకోనట్ ఇంకా గసాలు నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను। ఇవి నాలుగు పేస్ట్ చేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్, salt, చింతపండు, పసుపు, ధనియా పొడి, కారపొడి, మామిడికాయలు, ఇంకా ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర। ఈ మామిడికాయలు వేస్తే ఫిష్ కర్రీలో చాలా టేస్ట్ ఉంటదండి। स्टव मुटी वेजल पे फिश करी कोसमें प्रत्येक इधर फिश वैसे अतक विपरेट उ आईकमी कोई आई पड़ी एक्वे आई बहुत ఆయిల్ వేడైందండి। ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం। ఆనియన్ ఫ్రై అయ్యిందండి। ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం। మీకు త్రీ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం। వన్ టీ స్పూన్ कारम थ्री टी स्पून कारम टू टी स्पून धनिया డ్రై కోకోనట్ నువ్వులు గసాలు ఇంకా మెంతులు జీలకర్ర ఆనియన్ ఫ్రై చేసి పెట్టిన ఆనియన్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి। ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేస్తాం। ఈ మసాలాలన్నీ ఫ్రై చేస్తాం। ఇప్పుడు ఇది స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి। ఇట్లా స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసేద్దాం। ఈ మ్యాంగోస్ కూడా ఇట్లా యాడ్ చేసి ఇది కొంచెం ఉడికే దాకా వెయిట్ చేస్తాం। తర్వాత ఫిష్ చేద్దాం। ఎందుకంటే ఫిష్ ఉడికిపోయినప్పుడు మ్యాంగోస్ ఉడకకుండా ఉంటది। దానివల్ల ముందే మ్యాంగోస్ వేసి కొంచెం కుక్ చేసేస్తాం। ఉప్పు వేద్దాం 2 టీ స్పూన్ वाटर ऐडी मैंगोस अभी कुछ कुक अदेस्ट तरह फिश ऐड फिश हाफ स्पून पसुप वन स्पून वन टी स्पून चाल पसुप साल्ट मैरिनेटी फिश पद निमशाल चाल मूत तीस మామిడికాయలు బాగా ఉడికిపోయిందండి। మసాలా ఫ్రై అయ్యింది। ఫిష్ కర్రీకి మసాలా చాలా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే తీద రా స్మెల్ అన్ని పోవాలా, అప్పుడే చాలా బాగుంటుంది। మంచి ఫ్రై అయ్యింది, ఆయిల్ కూడా పైన వచ్చేసింది। ఇప్పుడు ఫిష్ యాడ్ చేస్తాను। ఇప్పుడు ఉప్పు కారం పులుపు అంత तक वैसे इप्ड इंदो पुल तक हाफ स्पून उपेको चापल कूर असल गंट वाड़ी इतने अभी कर्री अंत आईन सर्व चेटे गंटल चुनाव पुल पोस्टी
చూసి కోసుకోండి. మామిడికాయలు కూడా వేసినాం కాబట్టి ఈ పులుసు కూడా దాన్ని తగ్గినట్టే వేయాల. మరీ ఎక్కువ పులుపు ఉంటే కూడా బాగుండదు. నేను గంట వేసి కలపట్లేదు కూరని, జస్ట్ సైడ్లో ఉన్న మసాలాలన్నీ తీసుకున్నాను. ఫిష్ ఉడకడానికైతే గంట కొన్ని తీయవలసి వస్తుంది. చూద్దాం ఫిష్ ఉడుకుందని. ఫిష్ కూడా ఉడికిందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ మెంతులో జీలకర్ర ఫ్రై చేసి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయిందండి, ఫిష్ ఉడికింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం పైన గార్నిషింగ్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అండి. వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మ్యాంగో వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.